విజువల్ గ్రాండియర్ రావాలంటే ఆ సినిమాల్లో విఎఫ్ఎక్స్ లో చాలా క్వాలిటీ ఉండాలి. అప్పుడే ఏ సినిమా అయినా నెక్స్ట్ లెవెల్ కు వెళ్తుంది. లేకుంటే అసలుకే ఎసరొస్తుందని గతంలో చాలా సినిమాలు ప్రూవ్ చేశాయి. ఆ లిస్ట్ లోకి రీసెంట్ గా ఆదిపురుష్ కూడా చేరిపోయింది. లేటెస్ట్ గా సోషల్ మీడియాలో ప్రభాస్ ఆదిపురుష్ టీజర్ గురించి ఒకటే చర్చ. అందులోనూ ప్రభాస్ గెటప్ గురించి కానీ నటీనటుల పెర్ఫార్మెన్స్ గురించి కానీ అంతగా మాట్లాడుకోలేదు. అందులో వాడిన విఎఫ్ఎక్స్ గురించే ఎక్కువగా డిస్కషన్ నడిచింది. ఆ గ్రాఫిక్స్ నాసిరకం యానిమేషన్ సినిమాల్లో కన్నా చాలా దారుణంగా ఉన్నాయని ట్రోలింగ్స్ మొదలుపెట్టారు. అంత చౌకబారు గ్రాఫిక్స్ ఈ మధ్య రిలీజ్ అయిన ఏ సినిమాలోనూ కనిపించలేదని తెగ కామెంట్స్ చేస్తున్నారు. అలాగే సినిమా రామాయణం ఆధారంగా తీస్తున్నారనే ఫీల్ ఎక్కడా కలగలేదని కూడా చెప్పుకుంటున్నారు. డైరెక్టర్ ఓం రౌత్ ఎర్లియర్ గా అజయ్ దేవగన్ తో తీసిన తానాజీ బాలీవుడ్ లో బాగా పే చేసింది. అందులోని గ్రాఫిక్స్ కు కూడా మంచి పేరొచ్చింది. అయితే పాన్ ఇండియా స్టార్ అయిన ప్రభాస్ తో అంత భారీ బడ్జెట్ తో సినిమా తీస్తూ ఇంత దారుణమైన విఎఫ్ఎక్స్ అవుట్పుట్ ఇవ్వడం అభిమానులకు ఏమాత్రం రుచించడం లేదు. టాకీ పార్ట్ కోసం అంతగా శ్రమ పడని ఓం రౌత్ సీజ్ వర్క్ కోసం చాలా టైం తీసుకుంటున్నాడు. అయినప్పటికీ అంత బడ్జెట్ కు తగ్గ పనితనం కనిపించడం లేదని ప్రభాస్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. గ్రాఫిక్స్ ను ఎలా వాడాలి, ఎంత క్వాలిటీతో వాడాలి, ఎన్ని ఫ్రేమ్స్ లో వాడాలి అనే లెక్క రాజమౌళికి తెలిసినంతగా ఇండియాలో ఏ దర్శకుడికి తెలియదు. అసలు గ్రాఫిక్స్ అంటే ఏంటి అని తెలుసుకోవడానికి మగధీర. గ్రాఫిక్స్ ను ఎలా వాడాలి, ఎంత పర్ఫెక్షన్ తో వాడాలి అని తెలుసుకోవడానికి ఈగ. అసలు గ్రాఫిక్స్ తో ఎలాంటి అద్భుతాలు చేయొచ్చు అనే అంచనా కోసం బాహుబలి. అసలు గ్రాఫిక్స్ ను పీక్స్ లో ఎలా చూపించాలి అని అర్థమవడానికి RRR సినిమాలు తీసినట్టు రాజమౌళి RRR ప్రమోషనల్ ఈవెంట్ లో రివీల్ చేశారు. కథ జోనర్ ను బట్టి విఎఫ్ఎక్స్ సినిమాలో ఎంత మేర ఉండాలన్నది డిసైడ్ అవుతుంది. అలా కాకుండా విఎఫ్ఎక్స్ కోసమే కథల్ని రాసుకుంటే అవుట్పుట్ తేడా కొడుతుందని ఇంతకు ముందు కొన్ని సినిమాలు నిరూపించాయి. గతంలో రజనీకాంత్ హీరోగా, ఆయన కూతురు సౌందర్య రజనీకాంత్ కొచ్చడయన్ అనే యానిమేషన్ సినిమాను ఓన్ ప్రొడక్షన్ లో నిర్మించి దానికి డైరెక్షన్ కూడా చేసిన సంగతి గుర్తుండే ఉంటుంది. 3D యానిమేషన్ లో తీసిన ఈ సినిమాలో రజనీకాంత్ యాక్టింగ్ అండ్ యాక్షన్ ను మోషన్ క్యాప్చర్ ద్వారా తీసుకుని రజనీ యానిమేటెడ్ క్యారెక్టర్ ద్వారా దాన్ని కనెక్ట్ చేశారు. సినిమా చాలా నాసిరకంగా రూపొంది అభిమానుల్ని తీవ్రంగా నిరాశపరిచింది. తెలుగులో విక్రమసింహాగా కూడా విడుదలైంది. ఇందులో యానిమేషన్ లో క్వాలిటీ లేక వీడియో గేమ్ తరహాలో తయారైంది సినిమా. ఆ తర్వాత తమిళ్లో దళపతి విజయ్ హీరోగా పులి అనే జానపద సినిమా తెరకెక్కింది. సింబు దేవన్ డైరెక్ట్ చేశాడు. 7 ఏళ్ల క్రితం వచ్చిన ఈ సినిమా కోసం అప్పట్లోనే 130 కోట్ల బడ్జెట్ తో నిర్మించారు. అయితే సినిమాకి కూడా నాసిరకం విఎఫ్ఎక్స్ వాడడంతో సినిమా విజయ్ అభిమానులకే ఎక్కలేదు. విలన్ గా శ్రీదేవిని పెట్టినా ఫలితం దక్కలేదు. సినిమాకి 101 కోట్లు మాత్రమే వచ్చాయి. శంకర్ డైరెక్షన్ లో రజనీకాంత్ నటించిన 2.0 మూవీ మొదటి భాగం రేంజ్ లో మ్యాజిక్ చేయలేకపోయింది. అలాగే ఆ రేంజ్ లో సీజీ వర్క్ కూడా సరిగా సెట్ అవ్వలేదు. 3D ఫార్మెట్ లో విడుదల చేసినప్పటికీ సినిమా అంతగా జనానికి కనెక్ట్ అవ్వలేదు. సినిమాకి దాదాపు 500 కోట్ల భారీ బడ్జెట్ పెట్టారు. దానికి తగ్గ రీతిలో విజువల్స్ సినిమాలో కనిపించకపోవడంతో ఈ సినిమా కూడా గ్రాఫికల్ ఫెయిల్యూర్ గా చెప్పొచ్చు. ఈ సినిమా కోసం ఎన్నో ఏళ్లు కష్టపడ్డారు రజనీ అండ్ శంకర్, కానీ ఫలితం దక్కలేదు. సో విఎఫ్ఎక్స్ తో భారీ చిత్రాలు తీసి ఆడియన్స్ మెప్పు పొందడం అంత ఈజీ టాస్క్ కాదని ఈ సినిమాలతో అర్థమైంది కదా. మరి ఈ విషయాన్ని ఎంతమంది డైరెక్టర్స్ తెలుసుకుంటారో.